బీటెక్ ఫస్ట్ ఇయర్ అకాడమిక్ క్యాలెండర్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ సో ఈ సంవత్సరానికి ఎవరైతే ఫస్ట్ ఇయర్ బీటెక్లో అడ్మిట్ అయ్యారో వీళ్ళకి ఫస్ట్ బీటెక్ ఫస్ట్ సెమిస్టర్ డేట్స్ అయితే మనం మెన్షన్ చేశారనమాట ఎప్పుడెప్పుడు మిడ్ టర్మ్స్ మిడ్ టర్మ్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది తర్వాత ఫస్ట్ స్పెల్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఎండ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది ఇవన్నీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ అనమాట చూడండి ఇక్కడ శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్ అటోనమస్ సో వీళ్ళు రీట్ చేస్తారు దాదాపు మనకి అన్నిటికీ ఇలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అంటే కొంచెం అట్యూట్గా ఉండొచ్చు అకాడమిక్ క్యాలెండర్ ఇచ్చారు చూడండి ఇక్కడ బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ అని చెప్పేసి ఫస్ట్ బీటెక్ ఫస్ట్ సెమిస్టర్ ఫార్ టూ థౌసండ్ ట్వంటీ వన్ అడ్మిటెడ్ బ్యాచెస్ అంటే ఈ సంవత్సరం అన్నమాట ఫస్ట్ స్పెల్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ థర్టీన్ ట్వెల్వ్ సో ఈ మంత్ థర్టీన్త్ నుంచి జనవరి ట్వంటీ నైన్త్ వరకు జరుగుతుంది సెవెన్ వీక్స్ ఉంటుంది ఇది తర్వాత ఫస్ట్ మిడ్ టర్మ్ ఎగ్జామినేషన్ వచ్చేసి థర్టీ ఫస్ట్ వన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ టూ ఫైవ్ టూ టూ థౌజండ్ ట్వంటీ టూ అంటే జనవరి థర్టీ ఫస్ట్ నుంచి ఫిబ్రవరి ఫిబ్రవరి ఫిఫ్త్ వరకు జరుగుతుంది వన్ వీక్ ఉంటుంది తర్వాత సెకండ్ స్పెల్లర్ మనకి ఫిబ్రవరి సెవెంత్ నుంచి మార్చ్ ఏప్రిల్ ఫస్ట్ వరకు ఉంటుంది ఎయిట్ వీక్ జరుగుతుంది తర్వాత సెకండ్ మిడ్ టర్మ్ ఎగ్జామినేషన్స్ ఏప్రిల్ ఫోర్త్ నుంచి ఏప్రిల్ టువత్ వరకు వన్ వీక్ ఉంటుంది సెమిస్టర్ సో ఫస్ట్ ఫస్ట్ బీటెక్ వాళ్ళకి ఫస్ట్ సెమిస్టర్ ఎండ్ ఎగ్జామ్స్ వచ్చేసి ఏప్రిల్ ఎయిటీన్త్ నుంచి ట్వంటీ సెవెంత్ వరకు టూ వీక్స్ ఉంటుంది అలాగే వీరికి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ వచ్చేసి ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ నుంచి మే టెన్త్ వరకు జరుగుతుంది టూ వీక్స్ తర్వాత సెకండ్ సెమిస్టర్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మే లెవెంత్ నుంచి స్టార్ట్ అవుతుంది వాళ్ళకి కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ ఫార్ ఫస్ట్ బీటెక్ సెకండ్ సెమిస్టర్ సో రిమైనింగ్ కాలేజెస్ కూడా ఇంచుమించు అంటే ఎగ్జాక్ట్గా ఉండదు అటెండెన్స్ కావాలి కాబట్టి కాబట్టి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది ఇంచుమించు ఉండొచ్చు ఓకేనా సో మీ కాలేజ్లో మీ కాలేజ్లో ఏమన్నా అక్కడ మీ కామెంట్ చెప్పింటే కనుక ఎండ్ ఎగ్జామినేషన్స్ గురించి మీరు కామెంట్ తెలియజేయండి ఫస్ట్ బీటెక్ ఫస్ట్ సెమిస్టర్ ఎండ్ ఎగ్జామ్స్ ఎప్పుడు అని చెప్పేసి థ్యాంక్ యూ